ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ మండలం బూర్గుపల్లి గ్రామంలో గురువారం ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి, జిల్లా జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి రిమ్మనగూడ నుంచి బూర్గుపల్లికి వెళ్లే రోడ్డులో ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమం అనంతరం బూర్గుపల్లి గ్రామంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. దీన్ని మొక్కలు నాటడం అనేది చాలా ముఖ్యం. మొక్కలు నాటే విధానం మీదనే మొక్క ఎదిగే పద్ధతి ఉంటుంది. అందుకొరకు అధికారులకి, గౌరవ సర్పంచులకి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చెప్పేది ఏంటంటే, మొక్క నాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. మనం టాల్ బ్రాంచ్ తెచ్చి అవెన్యూ ప్లాంటేషన్, మిస్సేషన్ ప్లాంటేషన్లో పెడుతున్నాం. ప్రతి మొక్కని కన్న బిడ్డలాగా చూసుకుంటూ కలెక్టర్ గారి ఆదేశం మేరకు వెంటనే మరి అధికారులందరూ కూడా స్పందించారు. గడ నితిన్ రెడ్డి గారు స్పందించారు. ఒక మంచి కార్యక్రమాన్ని అలా ఊరిపెళ్ళి రిమ్మనగూడ రోడ్డుకి చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం వల్ల ధరణికి పచ్చటి రంగేసినట్టు, అంటే ఆకుపచ్చటి రంగుతోని ధరణికి వస్తుంది ఆకుపచ్చటి రంగుతోని వేసినట్లుగా, గత 6 హరిత కార్యక్రమాలలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ రాష్ట్రమంతా కూడా ధరణి మొత్తం పచ్చటి రంగుతోని పైనుంచి చూస్తే కనిపించే విధంగా తయారైపోయింది.